మహబూబ్నగర్ మెడికల్ క్యాంప్ కు తీర్చిదిద్దుతామని మంత్రి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మెడికల్ కళాశాల మహబూబ్నగర్ కాలేజీనేనని మంత్రి చెప్పారు. అయితే వైద్య కళాశాలలో నిర్వహించిన ఎంబీబీఎస్ విద్యార్థుల రెండవ స్నాతకోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుపేదలు గ్రామీణ ప్రజలకు వైద్య సేవలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. 500 రూపాయల కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రూపుదిద్దుకుంటుందని, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనానికి 1 కోటి రూపాయలు కేటాయించమని అన్నారు. విద్యార్థుల లక్ష్య సాధనకు కృషి చేయాలని సూచించారు. అనంతరం మంత్రి వైద్య విద్యా పట్టాలను బహుకరించారు. అంటే బాబుగారు కూడా అన్ని రంగాల్లో హైదరాబాద్ లో అంతర్గతంగా కావాలని చెప్పి ఆలోచన చేస్తాం. ఇంకా మీరు మీ దగ్గర వచ్చినటువంటి పేరెంట్స్ కానీ మీరందరూ కానీ మీ తల్లిదండ్రులు చాలా గొప్పవారు, చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, కానీ ఏదైనా కూడా పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, 10 మందికి అన్నం పెట్టచ్చు, కానీ 10 మందికి ప్రాణం భవిష్యత్తు మాత్రం మీరే. కనుక మీరు అంకిత భావంతో ప్రపంచంగా కొంతమంది అక్కడ ప్రజలకు ఆలోచన చేస్తా ఉంటారు, వాళ్ళ వల్ల కలంకం వస్తుంది. కనుక మీరే ఆ కలంకాన్ని తీసేసి వైద్యం నిజంగా అవసరం ఉంటేనే వైద్యం చేయాలి, అవసరం ఉంటేనే డయాగ్నోస్ చేసి ఆ పరీక్ష చేసిన తర్వాతనే అవసరం ఉంటేనే చేయాలి. అవసరం లేని ఉన్నది లేనట్టు ఏదైనా చేసే మాత్రం మన యొక్క వృత్తికే కలంకం వస్తుంది. కనుక అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఏర్పరిచి యువ ప్రాంతంలో మీరు ఈ దేశానికి పేరు తేవాలి. ఈరోజు 10 జిల్లాలు ఉన్నాయి.